అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు కన్న కొడుకే. కానీ రాజశేఖర్ గారికి రాజకీయ వారసుడు కాడని మాకు అనిపిస్తున్నది, మేము భావిస్తున్నాం. ఎవరి కోణంలో మేము ఈ విషయాన్ని చెప్పట్లేదు. మాదిగల కోణంలో, మాదిగల అనుభవంలో మాత్రమే ఈ విషయాన్ని మేము స్పష్టం చేస్తున్నాం. మళ్ళీ గుర్తు చేస్తున్నాం, స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు కన్న కొడుకే. కానీ ఆయనకు రాజకీయ వారసుడు కాదని మా విశ్లేషణలో, మాదిగల కోణంలో తేలి. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏ విషయంలోనైనా ఒక మాట ఇస్తే సాధ్యమైనంత మేరకు ఆ మాటకు కట్టుబడి ఉండేవాడు. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సర్వశక్తులు కొట్టేవాడు. కొన్ని విజయం సాధించవచ్చు, సాధించకపోవచ్చు, కానీ ఆయన మాట మీద నిలబడే వ్యక్తిగా ఆయన పరిపాలనలో రుజువైంది, ముఖ్యంగా మా కోణంలో అర్థమైంది. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ వారసుడిగా ప్రజల్లోకి వచ్చారు. రాజశేఖర్ రెడ్డి గారి ఫోటోను పెట్టి, పేరుకు వైఎస్ఆర్ అని పార్టీ పెట్టి ప్రజల్లో ఓట్లు అడిగాడు, అధికారంలోకి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర్ రెడ్డి గారు లాగానే ప్రజారంజక, ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే ఒక పరిపాలన కొనసాగుతాడని ఆశించారు. కానీ ఆశల్ని అడియాశలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు మేము వేరే కోణంలో, వేరే అంశాల గురించి మేము మాట్లాడడానికి మేము ఇక్కడ రాలేదు. మాది గల ఉద్యమ అనుభవంతో మాత్రం మేము మాట్లాడుతున్నాం. మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదని ఎన్నో సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలో మాట్లాడుతూ వచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న సమయంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమర్థిస్తూ గత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి లేఖ రాశాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, ఎంపీగా కొనసాగుతున్నప్పుడు ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ పార్లమెంట్లో బిల్లు కోసం కేంద్ర గత న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలి గారికి నేను ఇచ్చిన వినతిపత్రం మీద సంతకం పెట్టాడు. షెడ్యూల్ కులాల వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పి వైఎస్ఆర్సీపీ మొదటి ప్లీనరీ సమావేశంలో, ఇడుపులపాయలో జరిగిన మొదటి ప్లీనరీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేశాడు. కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, కొత్తగా వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసినప్పుడు, మాదిగలు కూడా షెడ్యూల్ కులాల వర్గీకరణకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కట్టుబడి ఉంటాడనే ఒక నమ్మకంతో పోయిన ఎన్నికల్లో ఆయనను కూడా మెజార్టీ మాదిగలు ఆయనకు ఓట్లు వేశారు. కానీ ఆయన పరిపాలనలో ఏనాడు కూడా షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలంగా అధికారంలోకి వచ్చినాక ఒక మాట మాట్లాడలేదు. షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో జరుగుతున్న పరిణామాలన్నింటిలో నాకు సంబంధం లేదన్నట్టుగా వివరిస్తూ వచ్చాడు. అదే సమయంలో మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఏనాడు కూడా తొందరపడి మేము స్టేట్మెంట్లో లేకపోతే పోరాటమో ఆయన మీద కావాలని చేయలేదు. షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో కట్టుబడి ఉండాలని చెప్పి పదే పదే కోరుతూ వచ్చాము. షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో మాట్లాడడానికి కనీసం అపాయింట్మెంట్ కోరుతూ వచ్చాము. అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పి, ఇప్పించాడని చెప్పి మాదిగ ప్రజాపతులను కూడా, వైఎస్ఆర్సీపీలోని మాదిగ ప్రజాపతులను కూడా కోరుతూ వచ్చాము.
కానీ ముఖ్యంగా మొన్న సుప్రీం కోర్టులో చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో ఏడుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఫిబ్రవరి 6 7 8 తేదీల్లో వర్గీకరణ మీద విచారణ చేసింది అంతకు ముందే షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో గత 20 సంవత్సరాల క్రితం గత 20 సంవత్సరాల క్రితం స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఆనాడు వర్గీకరణను సమర్థించడానికి సుప్రీం కోర్టులో వర్గీకరణకు అనుకూలంగా వాదించడానికి సీనియర్ లాయర్ అయిన కేకే వేణుగోపాల్ గారిని రాజశేఖర్ గారు పెట్టారు ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే కేసు ఆంధ్రప్రదేశ్ కేసే సుప్రీం కోర్టులో విచారణకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక సీనియర్ సుప్రీం కోర్టు లాయర్ను పెట్టాలని చెప్పి మేము బహిరంగంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేశాం కలవడానికి మేము అపాయింట్మెంట్ కోరాం కల్పించే విధంగా ప్రయత్నాలు చేయాలని మా ప్రజాపతిని కోరాం కానీ ఫిబ్రవరి 6 7 8 తేదీల్లో సుప్రీం కోర్టులో జరిగిన విచారణలో సుప్రీం కోర్టు లాయర్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించలేదు అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఉండబడే లాయర్లు సుప్రీం కోర్టులో అటెండ్ చేయలేదు కేవలం విజువల్స్లో మాత్రం సుప్రీం కోర్టులో మీరు ఏం నిర్ణయం తీసుకున్నా దాని కట్టుబడి ఉంటామని చెప్పి ఒక 10 సెకండ్ల మాటలు మాట్లాడి వాళ్ళు అదృశ్యమైపోయారు వర్గీకరణకు అనుకూలంగా వాదించేటోళ్ళు గంటల తరబడి వాదించారు వర్గీకరణ అడ్డుకునే వాళ్ళు కూడా గంటల తరబడి అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు అంటే ఒక కేసు విషయంలో అనుకూలమైతే అనుకూలమైన వాదనలు చేయాలి అనుకూలం కాకపోతే అనుకూలం కాదని చెప్పాలి కానీ సుప్రీం కోర్టులో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబంటం అని చెప్పి ఒక పొడిపొడి మాటలతో మాట్లాడడం అంటే మడమ తిప్పేది లేదని మాట తప్పేది లేదని జగన్ మోహన్ గారు అన్న మాట నిజం కాదని ఆయన రాజకీయ లబ్ధి పొందడం కోసం ఎన్నైనా ఆనాడు మాట్లాడిండని ఆయన రాజకీయ లబ్ధి అయిపోయిన తర్వాత మాదిగల్ని నట్టేట ముంచినట్టుగానే కనిపిస్తుందనే విషయం కూడా స్పష్టం చేస్తూ ఖచ్చితంగా మాదిగలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మాదిగలు అమాయకులను లేదా ఆంధ్రప్రదేశ్లో మాదిగలు లేరని చెప్పి జగన్ మోహన్ గారు భావిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తగిన రాజకీయ మూల్యం చెల్లించుకోవడానికి మాదిగలే ప్రధాన కారకులు అవుతారనే విషయాన్ని జగన్ మోహన్ గారు మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తూ ఆంధ్రప్రదేశ్లో నా పర్యటన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాల విషయంలో వర్గీకరణకు అనుకూలంగా వైఎస్ జగన్ మోహన్ గారి ప్రభుత్వం ఉన్నదా లేదా అనే విషయాన్ని ప్రజలు ఇప్పటికే గమనించారు కనుక రాజకీయ నిర్ణయం ఏం తీసుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి వచ్చాం ఆంధ్రప్రదేశ్ నా పర్యటన ముగిసే లోపే ఖచ్చితంగా మా నిర్దిష్టమైన ప్రకటన రాబోతుందనే విషయం కూడా గుర్తు చేసుకుంటాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది